మనం జేసీ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. చక్కని కార్యక్రమం అరేంజ్ చేశారు ఈరోజు మన శ్రీన్ బాబు గారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అన్ని కార్యక్రమాల్లో మేము ముందుంటాం. ఏ కార్యక్రమానికి సందర్భానుసితంగా ఏ ఉత్సవం ఏ పండుగ వచ్చినప్పుడు కూడా వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ ప్రజాప్రతిని దగ్గర నుంచి అధికారులను దగ్గర నుంచి అందరినీ కూడా బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గర నుంచి అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ చక్కని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంతవరకు మరి ఎక్కడా కూడా నేను దాదాపు చాలా పట్టణాల్లోని జిల్లాల్లోని పనిచేశాను, కానీ ఎప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్న జర్నలిస్ట్ ఫోరాన్ని నేను ఎంతవరకు చూడలేదు. చాలా సంతోషం. మరి జర్నలిస్ట్ సభ్యులు ఫోరం సభ్యులు ఆరోగ్యాన్ని గురించి కూడా ఆయన ఆలోచిస్తూ చక్కని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడు కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వడం, ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కాంపిటీషన్స్ చక్కగా నిర్వహిస్తున్నారు. అందులో కూడా మరి కాంపిటీషన్స్ ఉన్నప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ చూస్తున్నప్పుడు కూడా అందరినీ కలెక్టివ్గా ఒక చోటకి తీసుకొచ్చి అందరూ అందులో పార్టిసిపేట్ చేసినట్టు కలిసిమెలిసి మాట్లాడుకునేటట్టు యూసీ ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు కూడా ఆయన చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వినాయక చవితి అంటే మనకి ఆదిదేవుడు. ఇందాక మన పెద్ద చెత్త ప్రభాకర్ గారు చెప్పినట్టు ఆదిదేవుడిని పూజించుకుంటే అన్ని అనంతాలు కలిగిపోతాయనే సంకల్పంతో ప్రతి ఏడా కూడా మన కార్యక్రమానికి పెద్దలందరూ కూడా హాజరై మన చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. మరి ఆచార్య జిఎస్ఎన్ రాజు గారు ప్రతి సంవత్సరం కూడా మేడం కనకదుర్గ గారు తీసుకొచ్చి వాళ్ళిద్దరూ కూడా ఆది దంపతులు మన అందరికీ కూడా విగ్రహాలు అందించేవారు. మరి అలాగే ఆయన 10,000 రూపాయల రథంలో మనకు చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని సంపూర్ణ కార్యక్రమం నిర్వహించడానికి మీ అందరికీ సభ్యుల సంక్షేమంగా ముందుకు సాగుతున్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆశీర్వదించాలని. ఎందుకంటే ఎన్ని యూనియన్లు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి వచ్చేసరికి ఒక భావం. ఎందుకంటే ఇది అంబ్రెల్లా ఆర్గనైజేషన్, ఇదంతా కూడా వెల్ఫేర్, సభ్యుల సంక్షేమమే దీని లక్ష్యం. 50 లక్షల వరకు ఖర్చు పెట్టి సభ్యుల సంక్షేమానికి గురించి వచ్చింది. మరి వచ్చే నెలలోనే త్వరలోనే దీపావళి పండుగ రాబోతుంది, అప్పుడు ట్రాక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి వినాయక చవితి వస్తే ఇది దసరా, ఇలా అనేక కార్యక్రమాలు ప్రతి పండుగను కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మనం కూడా నిర్వహించుకుంటూ మరి సభ్యులు ఎవరైనా సరే ప్రధానంగా అత్యధికంగా వైద్య విద్యానికి ఎక్కువగా మనం కూడా ఖర్చు పెడుతున్నాం. ఈ ప్రతి పండుగలో భాగంగా వినాయక చవితి విగ్రహాలు కూడా పంపిణీ చేసుకుంటాం. ఈసారి అంటే కృష్ణారెడ్డి గారు వాస్తవంగా మన బీజేపీకి చాలా దగ్గర మనిషి అయినా ప్రత్యక్షంగా ఇప్పుడు మనం ఆయన రమ్మలేదు. రమ్మని పిలిచేటప్పుడు ఆయన అనివార్య కార్యంగా వల్ల రాలేకపోయాడు. మరి ఈసారి ప్రజలకు కృష్ణారెడ్డి గారు చూడలేనప్పుడు ఏమనుకున్నాడంటే శ్రీకృష్ణుడు అనుకునేవాడు. ఒకరు వెంకటేశ్వరుడు వెళ్ళిపోయాడు, ఇది శ్రీకృష్ణుడు. ఇది శ్రీకృష్ణుడు అనుకున్న కృష్ణుడు కాదు, రాముడు. వాస్తవంగా బోలాశంకరుడు అడగనవాడు పాపం. అది తెలిసి మా శ్రీనిబాబు నేను మా కమిటీ ఒకసారి వెళ్ళి సార్ మీ మా కార్యక్రమంలో పాల్పంచుకోవాలంటే డెఫినెట్లీ అంటే నాకు ఇప్పుడు ఆలోచన వచ్చిన మన జర్నలిస్ట్కి డిఏపీ ప్రింటింగ్ మీడియాకి రాజుగారు అయితే ఎలక్ట్రానిక్ మీడియాకి మన రెడ్డి గారు మన జర్నలిస్ట్ చాలా మందికి యాప్స్ రూపంలో ప్రమోట్ చేసి స్వాతి ప్రమోట్స్ యాప్స్ మన జర్నలిస్ట్కి ఇచ్చి అది చేయించి సాలరీ చాలా ఇస్తారు. అంటే మొత్తం కదా మన డిఏపీలు రెండున్నాయి విశాఖపట్నంలో, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఒక ప్రింటింగ్ మీడియా.